దొరుకుతున్నాయి కొన్ని తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తారు? గురుమూర్తి గెలుస్తాడు. గురుమూర్తి అనుభాగలక్ష్మి గారు ఆమె సీనియర్ నాయకురాలే, ఆమె గెలవచ్చు. జనసేన పుంజుకుంటుంది కొద్దిగా పర్ల బాగుంది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? బాగుంది. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఇబ్బంది లేదు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తిరుపతిలో, ఏమంటారు ఏ పార్టీ? అధికార పార్టీ కంపల్సరీ అందుట్టు. అదే అది మనం ఏం చెప్తామండి, ఇంకా 3 సంవత్సరాలు ఉంది జగన్ గారి పరిపాలన. అది బీజేపీ జనసేన పరిస్థితి ఏం లేదండి. సరే మరి షర్మిల గారు పార్టీ పెట్టారు కదా, ఏమంటారు దాని గురించి, ఎలా ఉండబోతుంది? షర్మిల గారు పార్టీ అంటే అది తెలంగాణకు సంబంధించింది, వాళ్ళ మనోభావాలు వేరు అక్కడ తెలంగాణలో. వాళ్ళకి అసలు వాళ్ళ పద్ధతి వేరు. మన ఆంధ్ర వాళ్ళని ఎంత మట్టికి ఆదరించుతారనేది తెలియదు, మన ఆంధ్ర పార్టీని ఎంత మట్టికి ఆదరిస్తారనేది తెలియదు. అది ఏదన్నా చెప్పుకుంటారు, అదే ఏదో భవిష్యత్తు ఆలోచించిందేనండి, ఇప్పుడేం చెప్పలేం. అయితే కొంత ప్రభావం అయితే ఉంటుంది గ్యారంటీ. ఈ కులాభిమానం ఎక్కువ ఉంది కదా, ఎక్కడైనా ఎక్కడికక్కడ ఉండొచ్చు. ఆమె గారు నిన్నే కదా వచ్చింది, ఏంటి పార్టీ పేరు కూడా ప్రకటించలా. అదే కొన్నాళ్ళు అయితే కానీ మనకేంటి అనేది తెలియదు. నిన్న జరిగిన ఖమ్మంలో జరిగినటువంటి షర్మిల గారి మీటింగ్ చూసాం, చాలా చక్కగా మాట్లాడారు. సబ్జెక్ట్ టు సబ్జెక్టు ప్రతి విషయం మీద పూర్తి అవగాహనతో ఆమె మాట్లాడటం జరిగింది. వాస్తవాలు చాలా బయటకు వచ్చినాయి, వస్తాయి కూడా. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఏం చాలా ఆశించి అక్కడ ప్రభుత్వానికి రెండోసారి కూడా పట్టం కడటం జరిగింది. ఆ కలల్ని నిజం చేస్తాడని భావిస్తున్నారే కానీ ఎంతవరకు తన పదవి కాపాడుకోవటం కోసం, తన కొడుక్కి అధికారం అప్పచెప్పడం కోసం ఇతర పార్టీల్ని చిందరవందర చేస్తా అతను ముందుకెళ్ళటమే కానీ ఆశించిన కోణంలో ప్రజలకి మేలు జరగట్లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు కోవిడ్ మహమ్మారే ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో, అన్ని దేశమంతా కూడా ఉంది. ఈ రాష్ట్రంలో జరిగిన అన్ని టెస్టులు తెలంగాణలో జరగట్లేదు. అలాగే అదొక్కటే కాదు, ప్రతి అంశంలో కూడా తెలంగాణ గతంలో కన్నా వెనుకబడి ఉంది. కాకపోతే ఏంటంటే అధికార పార్టీ కాబట్టి ఆ మీడియాను అడ్డం పెట్టుకొని కొంతవరకు ప్రజల్ని మభ్యపెట్టే పనులు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో షర్మిల పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదుగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఆమె ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి లాగానే ఆమె పనితీరు కూడా చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. ఏ సామాజిక వర్గం అండదండా ఉండేది అంటారు షర్మిల పార్టీ? ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోవాలండి, వాళ్ళు రెడ్లు కదా అని, తెలంగాణలో కూడా రెడ్లు ఎక్కువగా ఉన్నారు కదా అని రెడ్లు సామాజిక వర్గం. ఏ ఒక్క సామాజిక వర్గం భుజాన మూస్తే ముఖ్యమంత్రి అవటం లేకపోతే అధికారంలోకి రావటం అనేది ఎక్కడ జరగదు, అది కొంత అంశం మాత్రమే. ప్రధానంగా అక్కడ ఎక్కువగా ఉన్నటువంటి బీసీలు, అట్లాగే మాదిక సామాజిక వర్గం కానీ ముస్లిం సామాజిక వర్గం కానీ, ఇవన్నింటిలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి గుర్తింపు, ఆయన మీద గౌరవం అక్కడ ప్రజలకి ఉంది. కాబట్టి ఒక్క సామాజిక వర్గంతోనే పని అవుతుందనే అపోహ తప్ప అటువంటిది ఎవరికి అనుకూలంగా జరగదు. అన్ని వర్గాలు కలిస్తేనే కలుస్తాయని కూడా మేము విశ్వసిస్తున్నాం. రాజన్న రాజ్యం కన్ఫామ్గా తెస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ చేసిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నాం. వాస్తవమే, వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఉన్న పథకాలని ఇప్పటికీ అమలు చేయటం ఎవరికి తీసేంత దమ్ము ధైర్యం లేదు. ఊరుకోరు ప్రజలు, మరి వాళ్ళ లక్షల్లో పెరుగుతుంది విద్యార్థులు చదువుకుంటా అమెరికా లాంటి దేశాల్లో, ఇంతకుముందు అమెరికా పంపాలి ఇతర దేశాలు పంపాలంటే డబ్బు ఉన్నవాడికే చెల్లేదు.
ఎందుకంటే అంత చదువులు చదువుకునే పరిస్థితి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది లేదు ఒక సగటు మానవుడు మధ్యతరగతికి ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి ఆ మహానుభావుడు చేయబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు ఏంటి కాపులు ఏంటి ఇతర వర్గాలు కానీ మైనార్టీలు ఏంటి కానీ చాలా చోట్ల రాజ్యం వెళ్తున్నారు అంటే చదువుల్లో బాగా చదువుకొని రాణిస్తున్నారు అట్లాగే ఆరోగ్యశ్రీ పథకం ఉంది అది చాలా ఉన్నతమైన పథకం అటువంటి పథకాలు ప్రజలకి చిరస్థాయిగా గుర్తుండిపోయే పథకాలు అవి వాటికి కూడా వీళ్ళు సరైన నిధులు ఆ బడ్జెట్లో ఏటికాయటి నిధులు కొండలా పేరుకుపోవటం తప్ప వాళ్ళకి ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకు అందేలాగా కూడా వీళ్ళు ప్రయత్నాలు చేయట్లా కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ ఫలాలు అనేవి ప్రజలకి అలా ఒక ముద్ర పడిపోయినట్టు ఉంది దాన్ని ఖచ్చితంగా ఆయన అభిమానులే కానీ కొంత ఖచ్చితంగా వాళ్ళు పరిణలోకి తీసుకుంటారు మేలు జరుగుతుంది షర్మిలా పార్టీ వల్ల తెలంగాణలో ఏ పార్టీకి ఓట్లు చీలే అవకాశం ఉంది ప్రధానంగా టీఆర్ఎస్ మీద ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వీక్ అవుతుంది చాలా వీక్ అయింది కూడా కొద్ద గొప్ప చెప్పాలంటే మత భావాలు రెచ్చగొట్టి బీజేపీ పబ్బం గడుపుకోవాలని చూస్తుంది కానీ ఈ టైంలో ఇవి రావటం వల్ల అటువంటి భావాలకి దూరంగా ఉన్న వాళ్ళు కానీ కొంత రాజశేఖర రెడ్డి గారి అభిమానులే కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ వీళ్ళందరూ కూడా ఈ వైపు మళ్ళీ ఆలోచన ఉంది ఖచ్చితంగా టీఆర్ఎస్కి దెబ్బ తగులుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు మరి కాంగ్రెస్ పార్టీని చూసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంది కూడా కాంగ్రెస్లో కాబట్టి అప్పుడు ఎలా ఉంటుంది అంటారు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నది గతం అండి గతం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు గతం రాజశేఖర రెడ్డి గారి ఫోటో కాంగ్రెస్ పార్టీలో దండేయటానికి తప్ప అందరూ కూడా ఆ పార్టీలకి ఈ పార్టీలకి జంప్ అయిపోయినాళ్ళు టీఆర్ఎస్లోకే కానీ ఇతర పార్టీల్లోకి కానీ బీజేపీలోకి కానీ చాలామంది జంప్ అయిపోయినాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చెప్పుకోదగ్గ ప్రజాకర్షణ కలిగిన నాయకుడు ఉభయ రాష్ట్రాల్లో ఎవరో లేరు ఉన్నాగా వాళ్ళకి హైకమాండ్లో సరైన ఇది లేక వాళ్ళు ఆళ్ళు కొట్టుకోవటమే సరిపోతుంది ఆ ఉన్న చిన్నపాటి గుర్తింపు ఇది కూడా వాళ్ళలో వాళ్ళ గ్రూప్ తగాదాలతోనే సరిపోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతం భవిష్యత్తు బాగుంది కానీ ఇప్పుడేం లేదు సో ఏదైనా జగన్మోహన్ షర్మిల గారికి అక్కడ టీఆర్ఎస్ నుంచే కానీ కాంగ్రెస్ పార్టీ నుంచే కానీ బీజేపీ లాంటి మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా ఉంటుంది ఆశించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలా జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం జగన్ని విభేదించే షర్మిల గారు కొత్త పార్టీ పెట్టారు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్ని విభేదిస్తే జగన్ని ఒక మాట చెప్పాలంటే ఆయనకి మతస్థిమిత్వం లేదు ఉన్న కొద్ది వయసు పెరుగుతున్న కొద్దికి ఆయనకి ఎక్కడ ఆయనకి అధికారం కోల్పోవటం అంటే అదే విచిత్రం ఎందుకంటే ఇన్నాళ్ళ పాటలు అధికారం రుచి చూసిన వాళ్ళు ఒక్కసారిగా మంది మార్పులం లేకపోయేటప్పటికి పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తారు అందులో భాగంగానే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయటం జగన్ను వ్యతిరేకిస్తే ఆంధ్ర రాష్ట్రంలోనే పెట్టుద్ది లేదా బహిరంగ ప్రకటనిస్తుంది ఆయన చిన్నపిల్ల కాదు మాట్లాడకపోవటానికి అది తప్పు అక్కడ ఆమె తెలంగాణలో ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి తెలంగాణ మీద ఆమె దృష్టి పెట్టింది అక్కడ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఉన్నారు కాబట్టి ఆమె ఒక మంచి ప్రయత్నానికి ముందడుగు వేసింది ప్రజలు కూడా ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని మేము విశ్వసిస్తున్నాం